18 సంవత్సరాలు నిండిన మేము ఓటరుగా నమోదయ్యామనే నినాదంతో ఎంవీఎన్ డిగ్రీ పీజీ కళాశాల విద్యార్థులు మంచిర్యాల పట్టణంలోని మెయిన్ రోడ్ దారుల గుండా ర్యాలీగా వెళుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరు నమోదు చేసుకుని భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రచారం చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ కార్యక్రమంలో ఎంవీఎన్ డిగ్రీ మరియు పీజీ కళాశాల విద్యార్థులు, యాజమాన్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సమాజంలో అవగాహన తీసుకురావాలనే ఉద్దేశంతో మనకి స్వచ్ఛ ఈ సేవ అనే ప్రోగ్రాం ద్వారా ఈ ఓటర్ అవేర్నెస్ కార్యక్రమాన్ని తీయడానికి అవకాశం తీసుకోవడం జరిగింది. సో ఇందు మూలంగా మేము ఎంబీఎన్ డిగ్రీ అండ్ పీజీ కాలేజీ తరఫున మంచిర్యాలలో ఓటర్ హక్కు ఒక ఉపయోగం ఏంటిది, దానివల్ల మనం మంచి లీడర్ని ఎన్నుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సో అటువంటి అవేర్నెస్ తీసుకురావడం కోసం ఈ ప్రోగ్రామ్ని ఈ రోజున తీయడం జరుగుతుంది. సమాజంలో ఓటు హక్కు యొక్క ప్రయోజనం ఎలా ఉన్నది, ఆ ఓటు హక్కును వినియోగించుకోవడం వల్ల ఒక భవిష్యత్తులో మన దేశ భవిష్యత్తు ఓటు హక్కు మీద ఎక్కువైనా ఉండాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ అనేది మన కలెక్టర్ ఆదేశాల మేరకు మేము నిర్వహించడం జరుగుతుంది. ఇందులో కొత్త ఓటర్ల ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓటర్ నమోదు సెంటర్ కూడా వెళ్ళి ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఎన్రోల్ చేసుకోవాలని దానికి గాను మంచిర్యాలలో చాలా ఆధార్ సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా మీ సేవలలో కూడా ఈ ఓటు హక్కు వినియోగం కోసం కొత్త ఓటర్లు నమోదు చేసుకోవడానికి అవకాశాలు కల్పించింది గవర్నమెంట్. దాన్ని మీరు సద్వినియోగం చేసుకొని మీ ఆయుధాన్ని మీ ఓటు అనే ఆయుధాన్ని ఉపయోగించి దేశ భవిష్యత్తుకు పాటుపడాలని మరి ఈ ఎంబీఎన్ డిగ్రీ కాలేజీ తరఫున మేము ఈ ఓటర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ను ఏర్పాటు చేయడం జరిగింది.